పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారికి కేసీఆర్ సేవాదళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ అందించిన బియ్యం మరియు నిత్యావసర సరుకులను కేసీఆర్ సేవాదళం సభ్యులు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండ వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి చాతల కాంతయ్య మాట్లాడుతూ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మరియు కేసీఆర్ సేవాదళం సభ్యులు భారీ వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయిన వారికి సహాయం చేయాలని జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ను అడిగిన వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అవసరమైన బియ్యం నిత్యావసర వస్తువులు అందించారని అన్నారు. జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ అందించిన బియ్యం మరియు నిత్యావసర వస్తువులను ఈరోజు కేసీఆర్ దళం మరియు టీఆర్ఎస్ నాయకులు బాధితులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తమ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అవసరం ఉన్నవారు తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి లింగయ్య, కల్లెపల్లి అంజయ్య, తాగురు శ్రీనివాస్, ఐళ్ళ స్వామి, కల్లెపల్లి కిషన్, తాగురు మల్లయ్య, సీను తదితరులు పాల్గొన్నారు. జూలపల్లి మండలం పెద్దపురం గ్రామంలో ఇల్లు కూలిపోవడం జరిగింది. వారి సరుకులు కానీ అన్నీ వర్షానికి మొత్తం తడవడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ వాళ్ళ బీదస్తులు మరియు వాళ్ళ సరుకులను ఖరాబ్ అయ్యి వాళ్ళు మస్తు ఇబ్బందులు పడుతుంటుంటే కేసీఆర్ సేవాదళం సభ్యులు ప్లస్ ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మన బొద్దుల లక్ష్మణ్ జెడ్పీటీసీ గారికి తెలుపగా వారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న ఎవరి అయితే ఇండ్లు కూలిపోవడం జరిగిందో వారికి ఒక 20 కిలోల బియ్యం ప్లస్ నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. వారికి ఎల్లవేళ ఇట్లాంటి సహాయ సహకారాలు ఎన్నో అందించి ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ జూలపల్లి మండలం ప్లస్ పెద్దపూర్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.